కుల కుష్టు రోగంతో బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి చీకటి బ్రతుకు అతని భాగోతం ఈ వీడియోలో ఆధారాలతో సహా మీకు బట్టబయలు చేయబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే ఈ వార్త మీరు స్టార్టింగ్లోనే ఆధారాలు బయటపడతాయి అనుకోవద్దు. దయచేసి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఒంగోలు ఘటనపై సీఎం ఆగ్రహం. అబ్బో జగన్మోహన్ రెడ్డి ఫైర్ ఉందండు. కాన్వాయ్ కోసం అంటూ ట్రావెల్స్ కారు సీజ్ చేసిన అధికారులు, సీఎం జగన్ దృష్టికి వ్యవహారం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. ఒంగోలు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్, పోలీస్ శాఖ హోంగార్డు సరెండర్. ఇది వార్త అనుకుంటున్నారా? ఇది కాదు వార్త, ఇప్పుడు వస్తుంది వార్త, అసలైనటువంటి వార్త. అడుసుమల్లి సంధ్య అసిస్టెంట్ ఎంవీఐ ఎవరు? అడుసుమల్లి సంధ్య. కానీ ఇక్కడ ఉన్నారు ఒక ఆయన పెద్ద మనిషి, ఆయన ఎవరంటే పి తిరుపాల్ హోంగార్డు, పి తిరుపాల్. ఈవిడ మాత్రం అడుసుమల్లి సంధ్య. ఈవిడికి ఇంటి పేరు రాసి ఆయనకి ఇంటి పేరు ఎందుకు రాయలేదు అనుకుంటున్నారా? ఆ భాగవతానికే వస్తాయి ఇప్పుడు మీకు. ఇక్కడ చూడండి వాస్తవంగా ఇది ఈనాడు పేపర్ అనమాట. ఇప్పుడు దాకా మనం చూసుకునేది మన అక్కుపక్షులు అనమాట. ఇక ఇక్కడ చూడండి, ఏఎంవిఐ సంధ్య హోంగార్డు తిరుపాల్ రెడ్డి. అంటే తిరుపాల్ రెడ్డి, మరి ఎక్కడ ఈ రెడ్డి ఎందుకు మాయమైందంటే కాకెత్తుకెళ్ళింది. ఎందుకంటే వీడు ఒక కులకుష్ఠ రోగని మార్కెట్లో తెలియకూడదు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గౌరి కోసం తిరుపాల్ రెడ్డి అనేటువంటి కులకుక్క వెహికల్ని ఆపాడని, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టాడనేది మార్కెట్లోకి వెళ్ళకూడదు కాబట్టి ఈ నీచమైనటువంటి పేపర్, ఈ నికృష్టమైనటువంటి పేపర్, ఈ దౌర్భాగ్యమైనటువంటి పేపర్, ఈ పరిగమాలినటువంటి పేపర్, ఈ పార్టీ పేపర్ జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి కరపత్రం వాళ్ళ కులాల మీద చుచ్చు పెడతా ఉంది సిగ్గు లేకుండా. ఇక్కడ అడుసుమల్లి సంధ్య అన్నారు. ఎందుకు? అడుసుమల్లి అనే పేరు విని జనాలు ఈవిడ కమ్మ జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేసింది అనుకోవాలి. కానీ ఈయన మాత్రం జస్ట్ పి తిరుపోల్. ఇతని ఇంటి పేరు పి అంటే ఏందో తెలియదు మరి, వద్దులే దాని గురించి బూతులు మాట్లాడలే. కానీ మరి ఇతని పేరులో ఎందుకు పక్కన ఉన్నది లేదు, పైగా ఇంటి పేరు ఎందుకు లేదు? ఈవిడ్ని మీకన్నా నిజీ నీతి జాతి అనేది ఉంటే మీ బతుకు గనక పొల కుక్కల కుష్ఠ రోగంతో బాధపడేటువంటి నీచమైనటువంటి బ్రతుకు కాకపోతే జగన్మోహన్రెడ్డే ఎందుకింటే బతుకు బతుకుతున్నావు జగన్మోహన్రెడ్డే? దీని బదులు నడి రోడ్డు మీద జనాలతో చెప్పులతో ఉడుచుకో, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. నువ్వు బతుకు ఉపయోగమే ఉంది జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు. ఇవాళ రాష్ట్రంలో కులాల మీద చుచ్చు పెడుతున్నావు కదరా కుష్ఠరోగి. ఈవిడ ఏ సంధ్య ఎందుకు కాలేకపోయింది? ఈయన పీతిరిపాలయ్యాడు కానీ ఈవిడ మాత్రం ఏ సంధ్య అవల, అడుసుమల్లి సంధ్య అయిపోయింది అనమాట. ఇది రోజు వీళ్ళు ఎల్లో మీడియా అని చెప్పేటువంటి ఈనాడు పేపర్. దీంట్లో ఏమొచ్చింది? ఎంవిఐ సంధ్య అంటే ఈవిడికి ఇంటి పేరు పెట్ల, హోంగార్డు తిరుపాల్ రెడ్డి ఆయనకి ఇంటి పేరు పెట్ల. ఇక్కడ అక్కడ తేడా ఏందనేది మనం గమనిస్తే ఇక్కడ వాస్తవంగా వార్త వచ్చింది ఆయన పేరు ఏదైతే ఉందో రికార్డ్స్లో అది వచ్చింది. కానీ ఇక్కడ ఇతర కులం అంట కడితే జగన్మోహన్ రెడ్డి కోసం తిరుపాల్ రెడ్డి నిజమైన పనిచేశాడనేది మార్కెట్లోకి వెళ్తే జనాలకి ఎగుడు పుట్టుద్ది, ఏసీ వేస్తుంది, వాహనం వస్తారు. అది ఉండకూడదు అనమాట. సిగ్గులేనటువంటి పేపర్ అండి ఇది, బుద్ధి లేనటువంటి పేపర్ ఇది. ఈ రాష్ట్రంలో ఈ ఎడ్డి కుల గ్యాంగ్ ఏదైనా చేస్తే వాళ్ళ పేర్లు ఎడ్డి తీసేస్తారు వీళ్ళు. మీరు తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా శేఖర్ రెడ్డి అనేటువంటి ఒక కుష్ఠరోగి నీచుడిని, నికృష్ణుడిని, దుర్మార్గుని, దౌర్భాగ్యుని, నీచుడిని జగన్మోహన్ రెడ్డి గారి బినామీని తెచ్చిపెట్టుకున్నాడు. కానీ సాక్షులు ఏం రాస్తారో తెలుసా? శేఖర్, శేఖర్కి ఇచ్చారు అని. కానీ వాడి పేరు ఏంటండి? శేఖర్ రెడ్డి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో అదే శేఖర్ రెడ్డిని ఈ సాక్షి పేపర్ ఏం రాసిందో తెలుసా? నారా లోకేష్కి బినామీ అని, 100 కోట్ల రూపాయల డబ్బులు నారా లోకేష్కి ఇచ్చి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం తీసుకున్నాడు శేఖర్ రెడ్డి అని చెప్పి ఆ రోజు రాసింది. మళ్ళీ అతనికే తిరిగి టీటీడీ బోర్డు మెంబర్గా జగన్మోహన్ రెడ్డి ఇస్తూ అతన్ని శేఖర్ రెడ్డిగా కాకుండా శేఖర్ అంటే రెడ్డి కాకెత్తుకుపోయింది. ఇక్కడ కూడా నాకు అర్థం కావట్లే, ఎందుకు ఈ కులగజ్జి, ఎందుకు ఈ నిజమైనటువంటి ఆలోచనలు? ఈ సాక్షి పేపర్ అనేది ఒక విషపుత్రిక, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మానసిక రోగి నుంచి పుట్టినటువంటి విషపుత్రిక ఇది. కాబట్టి ఇది ఇటువంటి విషయాలనే చిమ్ముతా ఉంటది, కులాల మధ్య చిచ్చురేపుద్ది, ఒక సామాజిక వర్గం మీద ద్వేషాన్ని పెంచుద్ది, ఈ ఎంటి కుల గ్యాంగ్ను మాత్రం కాపాడుతూ ఉంటది. ఇంత నీచమైనటువంటి పేపర్ ఆధారాలతో దొరికాడు కదా ఈ లుచ్చాగాడు. ఇతను అంటే నేను అంత లుచ్చాగాడని ఇతన్ని కాదు, సాక్షి పేపర్ యాజమాన్యాన్ని జగన్మోహన్ రెడ్డిని ఇతన్ని కాదు. ఇతను ఏం చేశాడు? ఇతను డ్యూటీలో భాగంగా ఏదో తప్పుడు పని చేశాడు. ఓకే, ఇతన్నేమి నేను ఎదవా నీచుడు నికృష్డనే అన్నాం. కానీ ఈ తిరుపాల్ రెడ్డి కాస్త తిరుపాల్ అయిపోయాడు. ఇక్కడ ఇతను కులమేంటో జనాలకు తెలియకూడదు. కానీ సంధ్య మాత్రం అడుసుమెల్లి సంధ్య అయిపోయింది. నీవు నిజాయితీ ఉన్నాడు అయితే పి తిరుపాల్ ఉన్నప్పుడు ఏ సంధ్య అని రాయాలి కదా, ఎందుకు రాయలే? అంటే పి అంటే ఏందో మీకు తెలియకుండా పోయిందా, లేదా పేరులో ఉన్నటువంటి రెడ్డి కాకెత్తుకు వెళ్ళిపోయిందా, మీరు ప్రింట్ చేసేటప్పుడు ఎవడన్నా తీసేశాడు, దాన్ని నాకు అర్థం కావట్లే. ఈ పేపర్నేగా మీరు ఎల్లో మీడియా అనేది, వీళ్ళు వాస్తవాలు రాశారు. ఇవాళ చిన్న బిడ్డలు, మహిళలు,
సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో. పైగా ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే క్షమాపణలు చెబుతున్నామంట బాలినేని శ్రీనివాసరెడ్డి. నువ్వు కాదా క్షమాపణలు చెప్పాల్సింది. ఏ దుర్మార్గుడి కోసమైతే ఈ ఆడబిడ్డల్ని పసిబిడ్డల్ని రోడ్డు మీద నిలబెట్టారో ఆ దుర్మార్గుడి క్షమాపణ చెప్పాలి ఆ కుటుంబానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి వల్లే కదా ఇది జరిగింది, ముఖ్యమంత్రి కోసమే కదా ఇది జరిగింది. ఏ ఇగు ఆటం వస్తా ఉందా ప్రజలకి? ఆ ప్రజల ద్వారానే ముఖ్యమంత్రి అయినటువంటి దౌర్భాగ్యుడు ఆ ప్రజలకు కష్ట కలిగించినటువంటి కష్టానికి క్షమాపణలు చెప్తే తప్పేముందని నాకు అర్థం కావట్లే. ఇంత నీచమైనటువంటి బ్రతుకు ఎందుకు బతుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? ఇంత కురుకుష్ట రోగంతో బతుకుతున్నావు ఏంది జగన్మోహన్ రెడ్డి నువ్వు? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చినటువంటి నువ్వు, గతంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళకు 35 మందికి డిఎస్పీలు ఇచ్చారని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధ పూత పూసి శాసనసభ వేదికగా మీ హోంమంత్రి గారు అలాంటిది ఏం జరగలేదని ఒప్పుకొని నువ్వెంత దౌర్భాగ్యుడివో, నువ్వెంత నీచుడువో, నువ్వెంత అబద్ధాలు కోరువో ఇవాళ అడ్డగోలుగా నీ పార్టీ వాళ్ళే ఒప్పుకునేటువంటి పరిస్థితి, నీ విషపుత్రిక సాక్షి అయినటువంటి హక్కుపక్షి అనేటువంటి పత్రిక ఇవాళ నీ బతికేందో పట్టబయలు చేసింది. ప్రజలారా గమనించండి, ఇతని గురించి మరో 10 మందికి తెలియజేయండి. ఈ నీచుడు పొలాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తున్నాడు, వాడు చేసేటువంటి తప్పుల్ని కవర్ చేసుకుంటా ఉన్నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మొద్దు, 24లో మరోసారి మోసపోయేటువంటి ప్రయత్నం మీరు చేయొద్దని మీ అందరికీ సమనీయంగా తెలియజేస్తా ఉన్నాను.